ఇప్పుడు ఎవరెవరు ముసలాళ్ళు ఉన్నారో వాళ్ళు బండి మీద పెట్టుకోండి. మీరు బండి మీద పెట్టుకోండి, ముసలాళ్ళు ఉంటారు కదా. ఓ చిన్న మాకు కొట్టారు మీరు. అనగోసనగాని ఇది ట్రాక్టర్ ఓను చిన్న గారు. సార్ 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 ఒక సార్ ఒక నిమిషం ఇట్లా చేసి పెట్టుకుంటే బాగుంటది. ఎప్పటికెప్పుడు సార్ సంచి వస్తుంటే ఎప్పటికెప్పుడు లేట్ ఏం లేదు. కాదు సార్ రెడీ పెట్టలేదు. ఎంత రావాలి టోటల్? తీసుకునే పోలేదు పాపం. ఈమె మన యొక్క నందికొట్కూరు పట్టణంలో ఈ కరోనా దీని గురించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజలు ఎవరూ కష్టపడకూడదు, ప్రజల్లో లాక్డౌన్ చేశాం కాబట్టి వాళ్ళ ఇళ్ళకే పరిమితమైనారు, అందువలన వారందరికీ బియ్యము 5 కేజీల పర్ హెడ్ 5 కేజీల బియ్యము, ఒక కార్లో 5 మంది ఉంటే 5 కేజీల బియ్యం ఇస్తాము, కార్లో 3 ఉంటే 15 కేజీలు ఇస్తాము, ఇద్దరుంటే 10 కేజీలు, ఒకరుంటే 5 కేజీలు కార్లో. అలాగే 1/2 కేజీ చక్కెర, 1 కేజీ కందిపప్పు, ఇలా 3 సార్లు ఇవ్వడం జరుగుతుంది. 15 రోజులకు ఒకసారి. ప్రజలు ఇబ్బందులు పడకుండా, ప్రజలు ఉపవాసాలు ఉండకుండా, ప్రజలు ఏ పని లేదు కాబట్టి ప్రజలను దృష్టిలో పెట్టుకొని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారిని ఫస్టులు ఉండకూడదు అనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు. ఈరోజు ఇస్తున్నాము, మళ్ళా 15వ తేదీ ఇస్తాము, మళ్ళా 29వ తేదీ ఇస్తాం. కాబట్టి మీరందరూ ప్రజలందరూ దీనిని అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు, కమిషనర్ గారు ఉన్నారు, సిఐ గారు ఉన్నారు, వాళ్ళందరూ ప్రజలందరికీ ఒక మైక్ పెట్టి అనౌన్స్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ రేషన్ పంపిణీ మీ యొక్క కాలనీలో మీ యొక్క వార్డులో రేషన్ పంపిణీ జరుగుతుంది, తీసుకోమని చెప్పేసి. అలాగే మీ మార్కెట్ యార్డును కూడా, మార్కెట్ యార్డులో చాలా రష్గా ఉంటుంది కాబట్టి ఆ మార్కెట్ యార్డును కూడా జూనియర్ కాలేజీకి షిఫ్ట్ చేస్తూ ఉన్నాం. జూనియర్ కాలేజీకి కూరగాయల మార్కెట్. అలాగే నిత్యావసర సరుకులను కూడా మీ ఇంటికే పంపే ఏర్పాట్లు వాళ్ళని పిలిపించి మాట్లాడడం జరిగింది. మీరు వారికి సరుకుల లిస్టు పంపించి మీరు వాట్సాప్లో పెట్టినా మీరు మీ ఇంటికి వాళ్ళు సరుకులు పంపిస్తారు, మీరు అక్కడే వాళ్ళకు డబ్బులు చెల్లించవచ్చు. ఈ యొక్క సదుపాయాలను కూడా మేము ఇంతవరకే నేను టౌన్ సిఐ గారు, మన యొక్క నందికొట్కూరు పురపాలక కమిషనర్ గారు అందరం కూర్చొని వారితోని, మార్కెట్ వాళ్ళతోని, కూరగాయల షాప్ వాళ్ళతోని, అలాగే నిత్యావసర సరుకుల ధరలు నిర్ణయించేటువంటి వాళ్ళ ప్రెసిడెంట్ వాళ్ళందరితోనే మాట్లాడి, డీమార్ట్ వాళ్ళతో మాట్లాడి సరుకులు ఇలా పంపిణీ చేయాలని చెప్పి వారిని మేము కోరడం జరిగింది. వారు కూడా ఎంతో ఆతృతో తప్పకుండా సంతోషంతో ప్రజలకు మేము సేవ చేస్తామనేటువంటి ఒక గొప్ప మనసుతో వారు కూడా ముందుకు వచ్చారు. ఇవన్నీ చేస్తూ ఉన్నాము. అలాగే పారిశుద్ధ్యం గురించి మేము ఎన్నో కేర్ తీసుకుంటూ ఉన్నాము. ఇక్కడ మురికి కాలువలు కానీ ఇంకా ఏదైనా ఉన్నా కూడా మీరు కమిషనర్ గారికి ఏదైనా మీ ఏరియాలో మీ వార్డులలో
మీకు కానవచ్చినట్టు ఏమైనా చెప్తే కూడా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ప్రజలందరూ దయచేసి మన యొక్క ప్రధానమంత్రి గారు చెప్పినట్లుగా, మన యొక్క ప్రయత్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా దయచేసి మీరు ఇళ్లను వదిలి రావద్దండి. ఇళ్లలో ఉంటే మనకు ఒక స్వర్గం, ఇళ్ల నుంచి బయటకు వస్తే మనకు ఒక నరకం. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని గమనించాలి. మొత్తం ప్రపంచమంతా ఈరోజు కరోనాకు భయపడి ఇళ్లలో లాక్డౌన్ చేసి ఉన్నారు, అగ్రదేశాలు అమెరికా నుంచి. కాబట్టి మనం కూడా మన ప్రాణాలను రక్షించుకోవాలి. మన ప్రాణాలు ఉంటేనే మనము రేపొద్దున ఏమైనా చేసుకోగలం. మనము, మన కుటుంబము, మన పక్కన నివసించేటువంటి ప్రజలందరూ బాగుండాలని చెప్పేసి, దానికి మీ సహాయ సహకారాలు అవసరమని చెప్పేసి మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నాను. మీరు దయచేసి ఇళ్లలో ఉండండి, ఇళ్లలో నుంచి బయటికి రావద్దండి. మీకు కావాల్సినట్టు ఏమన్నా ఉంటే కూడా మా సిఐ గారికి ఫోన్ చేసినా, కమిషనర్కు ఫోన్ చేసినా, నాకు ఫోన్ చేసినా, మేము మీకు ఏదైనా ఆపద ఉంటే మేము ఇమ్మీడియట్గా ఆదుకుంటాము, మీకు మేము ఎప్పుడు ఎల్లప్పుడూ మీకు మీతోనే ఉంటామని చెప్పేసి నేను మీకు చేతులు జోడించి నేను విన్నవించుకుంటున్నాను. దయచేసి ఇళ్లలో నుంచి బయటికి రావు. ఏడ్చుకుంటూ చేతులు జోడించి చెప్పాడు మీ అందరికీ. ఆయన కళ్ళల్లో నీళ్లు కనిపించాయి. మీరందరూ బాగుండాలి, మీరందరూ సంతోషంగా ఉండాలి, మీరందరూ ఇళ్లలోనే ఉండండి, మీ ప్రాణాలు కాపాడుకోండి అని. కాబట్టి నేను కూడా అలాగే చెప్తున్నాను. మన నందికొట్కూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మీరందరూ బాగుండాలి, మీరందరూ ఇళ్లలోంచి బయటికి రావద్దు. ఇప్పుడు మనకు నందికొట్కూరు టౌన్లో ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే మనము ఏదైనా వచ్చి ఎవరన్నా ఇంటికే మేము చేరవేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి దయచేసి మీరు ఇవన్నీ పాటించాలని చెప్పేసి, మీ యొక్క ప్రాణాలు కాపాడుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ అర్థిస్తూ నేను మీకు మరి ఒకసారి దండం పెడుతూ ఉన్నాను. చేతులు జోడించి. మీరు విదేశాల నుంచి వచ్చినట్లయితే 14 రోజుల పాటు ఎక్కడికి వెళ్లకుండా, ఎవరిని కలవకుండా ఖచ్చితంగా స్వీయ గృహ నిర్బంధంలోనే ఉండాలి. ఈ ఆదేశాలను మీరు ఉల్లంఘించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఎపిడమిక్ డిసీజ్ COVID-19 రెగ్యులేషన్ 2020 నిబంధనల ప్రకారం ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 188 కింద చట్ట ప్రకారం శిక్షార్హులవుతారు. విదేశాల నుంచి వచ్చే వారి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీలోని ఏపీ భవన్, ఏపీ సచివాలయం వెలగపూడిలో 2 ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసింది. సంప్రదించాల్సిన నెంబర్లు ఢిల్లీ ఏపీ భవన్ 9871999055, 9871999059, ఆంధ్రప్రదేశ్ సచివాలయం 8971170179, 8297259070. ముందు జాగ్రత్తలు పాటిద్దాం, కరోనా వైరస్ వ్యాప్తిని అరికడదాం.